అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారు రాజేష్ పై కుట్ర జరుగుతోందా? కిలారి రాజేష్ హత్యకు దుండగులు పన్నాగం పన్నారా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లో కిలారు రాజేష్ ను కొంతమంది దుండగులు వెంబడించారు. ఫేక్ నెంబర్ ప్లేట్ బైక్ పై వచ్చిన నలుగురు వ్యక్తులు కిలారి రాజేష్ ను అనుసరించారు. ఈ ఘటనపై వెంటనే కిలారి రాజేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దుండగులు వచ్చిన బైక్ నెంబర్ ఫేక్ అని తేలింది. కిలారు రాజేష్ ను వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ప్రాణభయం ఉందని కిలారు రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు వ్యక్తులు వచ్చిన మోటార్ సైకిల్ నెంబర్ చూస్తే ఫేక్ అని తేలడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయంటున్నారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కిలారి రాజేష్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాజేష్ ను గుర్తు తెలియని దుండగులు హైదరాబాద్ లో ఎందుకు వెంబడిస్తున్నారు? అది ఫేక్ నెంబర్ గల మోటార్ సైకిల్ పై ఎందుకు అనుసరిస్తున్నారు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగా మిగిలాయి. గుర్తు తెలియని దుండగుల రెక్కిపై తెలంగాణ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని కిలారి రాజేష్ కోరారు. తనను వెంబడించిన నలుగురు వ్యక్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీలో కీలకంగా ఉన్న తనను హత్య చేసేందుకు అధికార వైసీపీ కుట్ర పన్నిందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కిలారి రాజేష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్ చెప్పండి, కిలారి రాజేష్ ను హత్య చేసేందుకు రెక్కి నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు, అలాగే కొంతమంది దుండగులు వెంబడించారు, ఫ్యామిలీకి కూడా హాని కలిగించే రీతిలో వ్యవహరించినట్లు తెలుస్తుంది, అసలు పూర్తి వివరాలు ఏంటి? కళ్యాణి, కిలారి రాజేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, జరిగినటువంటి తీరు చూసినట్టయితే అనుమానాస్పదంగా అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ఫాలో అయిన వ్యక్తి ఒక మోటార్ సైకిల్ కాకుండా ఇంకొక రెండు మోటార్ సైకిల్ అంతకంటే ఎక్కువ మంది వెనక ఆయన వెనుక ఫాలో అవుతున్నారనేది ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నా ఇంటి దగ్గర ఒకరికంటే ఎక్కువ మందే రెక్కి స్టార్ట్ చేశారంటే ఎప్పుడో ఆయన మూమెంట్స్ కోసమే అంతకు ముందే ఆయన బయటికి వెళ్ళడానికి ముందే ఆయన సాయంత్రం 3:15 ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సందర్భంలో అప్పటికే అక్కడ కాపు కాచుకొని కూర్చున్న పరిస్థితి. ఆ తర్వాత ఆయనకు అనుమానం రావడం అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారని ఆయన రూట్ ని చేంజ్ చేసి ఆయన సిటీ మొత్తం అంటే ఇటు జూబ్లీహిల్స్ నుంచి మొదలుకొని జర్నలిస్ట్ కాలనీ నుంచి అక్కడ నుంచి రాయదుర్గం వైపు వెళ్ళాడు, అంటే ప్రశాసన్ నగర్ మీదుగా రాయదుర్గం వెళ్ళాడు, అక్కడ నుంచి బాంబే హైవే మీదుగా ఐకియా దగ్గరికి వెళ్ళి ఐకియా నుంచి మళ్ళీ హైటెక్ సిటీ వైపు వచ్చి అక్కడ నుంచి కేర్ హాస్పిటల్ వైపు వెళ్ళి మళ్ళీ ఢిల్లీ, అంటే ఈయన మొత్తం ఆయన జర్నీ చేసినటువంటి ఒక 45 మినిట్స్ వరకు ఆయన ఫాలో అయిన పరిస్థితి. సో ఒకరు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన అబ్జర్వ్ చేసిన సందర్భంలో ముగ్గురు నలుగురు రెండు కంటే ఎక్కువ మోటార్ సైకిల్ మీద ఆయనను వెంబడిస్తున్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఎవరు ఇందుకు చేస్తారు, వాళ్ళు ఫాలో అయిన విధానం చూస్తే కంప్లీట్ ప్రొఫెషనల్ గా మాత్రం కనిపిస్తా ఉన్నారు. రెండోది, ఒకవేళ ఆయనను అబ్జర్వ్ చేసేందుకు మాత్రమే వచ్చారా, ఇంకా దేనికోసం వచ్చారనేది కూడా విచారణలో తేలాల్సిన అంశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకోవైపు వచ్చిన వాళ్ళు భయపడకుండా పిలిచి దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసి విండో దింపిన తర్వాత మా సార్ నేను వెంబడించమన్నాడు అని ఒక అంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా వార్నింగ్ ఇచ్చే విధంగా ఆయన బెదిరించారంటే ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ కాన్స్పిరసీకి కారణం ఎవరు, కారకులు ఎవరు, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఆయన హైదరాబాద్ లో ఉంటాడు అని అందరికీ తెలుసు, హైదరాబాద్ సంబంధించినటువంటి ఇంటి అడ్రస్ తీసుకొని ఆ టైం 3:15 అక్కడ ఎందుకున్నారంటే ఆయన 3:15 వాళ్ళ బాబును పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్తాడని ముందే గ్రహించి అంతకు ముందే వచ్చి రెక్కి చేశారు. ఒకవేళ ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కనుక కనిపించకపోతే ఆయన కళ్ళకు చిక్కుపోవడం లేకపోతే వెహికల్ మిస్ అయితే ఇంకోళ్ళ వెహికల్ అట్లా 2-3 వెహికల్ని స్టాండ్ బై పెట్టుకొని వెహికల్ వెనుక తిరుగుతున్నారంటే ఖచ్చితంగా దీన్ని కుట్రనైతే దాగి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో రెండోది ఏంటంటే నెంబర్ ప్లేట్, ఫేక్ నెంబర్ ప్లేట్, ఇది ఒక మాఫియా లాగా. జనరల్ గా బాంబే లాంటి సిటీస్ లో మాఫియా వాళ్ళు ఇట్లాంటి ఒక ఒక 2-వీలర్ కి 4-వీలర్ నెంబర్ వేసుకోవడం, అసలు నెంబరే ఎగ్జిస్టింగ్ నెంబర్ కాదు నెంబర్ వేసుకొని తిరగడం, ఇదంతా చూసినట్టయితే ఖచ్చితంగా దీని వెనుక ఎవరో పెద్దవాళ్ళ హస్తమైతే ఉన్నట్టయితే కనిపిస్తా ఉంది. ఆ వెహికల్స్ తీసుకున్న తీరు, వెహికల్ తిరిగిన తీరు, వెహికల్ నెంబర్లు, కనిపిస్తున్నటువంటి వ్యక్తులు, ఆయన ఇచ్చినటువంటి ఫోటోస్, ఆయన కొన్ని ఫోటోస్ కూడా తీశారు,
ఆ ఫోటోస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా ఉండడం, పొద్దర్లేని సమాధానాలు చెప్పడం, వెనుక వెంబడించడం అనేది ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా దీని వెనుక ఒక సివియర్ కాన్స్పిరసీ అయితే కనిపిస్తుంది. మరి దీనికి పోలీసులు వెంటనే స్పందించారు, జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ అయితే సాగుతున్నట్టు తెలుస్తామని, ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఆయన తెలుసు, ఆయన దొరికితే ఈ మొత్తం కాన్స్పిరసీ అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ సునీల్.